వాహిని టీవీ, నేను మీ యాంకర్ శ్రీ. ఈరోజు మనం బిగ్ బాస్ షో గురించి ఇక్కడ ప్రేక్షకులందరినీ అడగడానికి వచ్చాము. సో నిన్ననే మనం చూసుకున్నట్టయితే మన తమన్నా గారు థర్డ్ జెండర్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. సో వారి గురించి ఒకసారి ప్రేక్షకులు వాళ్ళ మాటల్లోనే అడుగుదాం. సార్ చెప్పండి సార్, మీ పేరు? మా పేరు అఖిల్ అండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? మేమండి స్టడీ డిగ్రీ అయిపోయింది, ప్రజెంట్ ప్రిపరేషన్లో ఉన్నాము. సో ఇప్పుడు బిగ్ బాస్ షో వచ్చింది కదా, బిగ్ బాస్ 1, 2, 3 సీజన్ 3 వచ్చింది కదా, సో సీజన్ 3 పైన మీ అభిప్రాయం, బిగ్ బాస్ ఏమైనా ప్రజలకు యూజ్ అవుతుందా? సీజన్ 1 నడిచింది, సీజన్ 2 నడిచింది, టీవీ రేటింగ్స్ పెరుగుడు, జనాల మతిపోవుడు తప్ప దానివల్ల ఏమన్నా ఒరిగేది ఉందా? ఓకే, సో ఇప్పుడు బిగ్ బాస్ 1, 2, 3 3 చూశారు కదా, మీరు చూస్తున్నారు కదా. సో మీకు బిగ్ బాస్ 1, 2, 3లో ఎవరు హోస్టింగ్ అంటే, నాగార్జున గారు హోస్టింగ్ బాగుందా, నాన్నగారు హోస్టింగ్ బాగుందా, లేకపోతే మన ఉన్నారు కదా ఎన్టీఆర్ బాగుందా? తారక్ది హోస్టింగ్ బాగుంది, బట్ ఇప్పుడు మన ఇక్కడ చదువుకుని వేరే వేరే కంట్రీస్కి వెళ్తున్నారు, మన టాలెంట్ని వచ్చేసి వేరే కంట్రీస్కి యూజ్ చేస్తున్నాము, దానివల్ల బిగ్ బాస్ షో వల్ల ఒరిగేదేం లే. అలాంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ని కొంతమందిని తీసుకొని వాటి వల్ల ఒక ప్లేసెస్ ఇప్పుడు 100 డేస్ ఉంచుతున్నారు కదా, అలాగే 100 డేస్ ఒక ప్లేస్ ఉంచేసినాం అనుకో, వాళ్ళు కొత్తది క్రియేట్ చేయమని చెప్పినాం అనుకో, వాళ్ళు కొత్తది క్రియేట్ చేస్తారు కదా, ఏదన్నా మన దేశానికి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. బిగ్ బాస్ షో వల్ల ఏముంది, టీవీ రేటింగ్స్ మాత్రమే పెరుగుతుంది, దానికోసమే టీవీ రేటింగ్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఆ షో వల్ల ఏమైనా యూజ్ ఉందా, జనాలకి ఏమైనా యూజ్ ఉందా? ఓకే.